నడికా ఏపీ సీఎం జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ భేటీ అయ్యారు. ప్రభుత్వం చక్కటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గణేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమారులిద్దరికీ కండువ కప్పి వైసీపీలోకి చేర్చుకున్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. 13 ఏళ్ల టీడీపీకి సేవలు అందించాలని అన్నారు. జగన్కు గట్స్ ఉన్నాయన్న ఆయన పేదలకు సంక్షేమ పథకాలు అందించే మనస్సు ఆయనకు ఉందన్నారు. పేదలకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందించడం టీడీపీ వల్ల సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటు ఆహ్వానించదగ్గ విషయమన్న వాసుపల్లి గణేష్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో చేరనని పేర్కొన్నారు. వచ్చే విశాఖ మేయర్ ఎన్నికల్లో 100% సీట్లు గెలిపించుకునేలా కృషి చేసి జగన్కు కానుగ్గా ఇస్తానని పేర్కొన్నారు. విశాఖలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. విశాఖకు వలస వచ్చిన నేతలే అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారన్న ఆయన విశాఖ వాసిగా రాజధాని వస్తుందనగానే స్వాగతించాలని పేర్కొన్నారు. టీడీపీ అనర్హత పిటిషన్ వేస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఎన్నికలకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని అన్నారు. జగన్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ ని కూడా మైండ్ లో పెట్టుకొని ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈరోజు విశాఖపట్నంలో సౌత్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు దాన్ని ఆశించి పని చేయగలుగుతారు, సత్తా ఉండే వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచినది గెలిచిన జరిగింది. అనేక పనులు ఈరోజు ఉన్నాయి, ముస్లింస్వి, మత్స్యకారులవి, ఎస్సీలవి, అలాగనే క్రిస్టియానిటీవి. ఆ పనులన్నీ కూడా జరగాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయగలుగుతారని చెప్పేసి ఈ రకమైన డిసిషన్ తీసుకొని ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తప్పకుండా మళ్ళీ సౌత్ కాన్స్టిట్యూన్సీని, అలాగే విశాఖపట్నంలో రాబోయే ఎలక్షన్స్, ముఖ్యంగా మేయర్ ఎలక్షన్స్లో 100% సీట్స్ అన్నీ కూడా కొట్టేలాగా నా వంతు నేనేమో కృషి చేసి ఒక ప్రజెంటేషన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తానని చెప్పేసి నేనేమో అందరి సమక్షంలో నేనేమో గణేష్ గారు పార్టీలోకి, గణేష్ గారి కుటుంబం ఫ్యామిలీ పార్టీలోకి రావడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. భవిష్యత్తులో మీరు మరిన్ని కూడా చేరికలు మీరు చూస్తారని మీ అందరికీ.